జై జగన్. వీళ్ళు ముగ్గురు మాట్లాడగానే మాట్లాడటానికి ఉందా? రవణ అంతా చెప్పేశాడు, ఆనందాన్ని చెప్పేశాడు, గంటరాన్ని చెప్పేశాడు. అమ్మ బాగున్నారా తల్లి? అందరు అందరు బాగున్నారన్న? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరొకసారి మాకు ఎంతో ఇష్టమైన మా కుటుంబాన్ని ఎంతో ఆప్యాయతగా ప్రేమతో ఎప్పుడూ కూడా మాకు అండగా నిలబడేటువంటి సచ్చిబోలు గ్రామం, సచ్చిబోలు గ్రామంలోని మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాం. ఈ సచ్చిబోలు గ్రామాన్ని ఈరోజు ప్రజా ఆశీర్వాద యాత్రగా ఇక్కడికి రావటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మీరందరూ ఆలోచించండి. గత ప్రభుత్వాల్లో ఏ విధంగా మాయమాటలు చెప్పారో, ఏ విధంగా పథకాలు అందిస్తారని చెప్పారో, ఏ విధంగా ఇప్పుడు పథకాలు అందుతున్నాయో మీరే ఆలోచించండి. తల్లి డ్వాక్రా రుణమాఫీ వస్తుందా? వస్తుందా తల్లి? చేతులెత్తండి. డ్వాక్రా రుణమాఫీ వచ్చాను, చేతులెత్తండి. వస్తుందా తల్లి? అమ్మ మీకు వస్తుందా? చేయొచ్చు తల్లి. మరి డ్వాక్రా రుణమాఫీ వస్తుందా? మీకు వస్తుందా తల్లి? ఎప్పుడు వస్తుంది? నిన్నే నొక్కేశారా? ఇందాక వస్తూ ఉంటే ఒక అమ్మ డాన్స్ చేసి చెప్తుంది, నా డబ్బులు పడిపోయినాయి అన్నా అని. దారిలో వస్తూ వస్తూ ఉంటే అంటే అంత చిత్తశుద్ధితో. అదేవిధంగా చెయ్యతో డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి తల్లి? చెయ్యతో వచ్చేవాళ్ళు చేతులెత్తండి. 18,000 మరి మొత్తం అందరూ ఉన్నారు. చెయ్యతో 18,000 వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎప్పుడు వస్తున్నాయి మళ్ళీ? నెలాఖరికి 20. మీరే చెప్పేస్తున్నారు డేట్. మేమేదో టీవీ చూడలేదు. అమ్మఒడి వచ్చేవాళ్ళు ఉన్నారా? వస్తుందా తల్లి? అమ్మఒడి వస్తుందా తల్లి? ఇక్కడ రూపాయలు వస్తుందని అడుగుతున్నారు. అంటే ఎందుకు అడుగుతున్నారంటే, అమ్మ మీరందరూ కూడా ఆలోచించండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఏ విధంగా డ్వాక్రా రుణమాఫీ చేస్తారని చంద్రబాబు గారు చెప్పాడు, ఏ విధంగా మీ బ్యాంకుల్లో బంగారాన్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టేస్తారని చెప్పాడు, అదే విధంగా ప్రతి ఇంటికి కూడా పోయి ఈ సచ్చివాల గ్రామంలో అయితే నేను చూస్తూ ఉన్నా వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు, ఈ సచ్చివాల గ్రామంలో ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇచ్చారంట, ప్రతి ఇంటికి 12 గ్యాస్ బండ్లు ఇచ్చారంట, డ్వాక్రా రుణమాఫీ చేశారంట, రైతు రుణమాఫీ చేశారంట. అవి పెట్టుకుంటూ ఉన్నారు. ఎక్కడన్నా చేశారా తల్లి? ఈరోజు ఎప్పుడు జగనన్న ప్రభుత్వంలో పథకాలు ఎప్పుడు వస్తాయంటే మీరు చెప్పే పరిస్థితి. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో పథకాలు ఎప్పుడు వస్తాయంటే మీరే చెప్తున్నారు. అన్నా డ్వాక్రా నిన్న నొక్కేశాడన్నా, 28 చేయతో వస్తుంది, మాకు అమ్మఒడి వస్తుంది, 0 వడ్డీ వస్తుందా, అన్ని మీరే చెప్తున్నారు. ఈరోజు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చూడండి. వాళ్ళు మాయ మాటలు చెప్పారు, ఈరోజు ఎప్పుడు ఏ పథకం వస్తుందో మీరే మాతో చెప్పే పరిస్థితిలో ఉన్నాం. అంటే మళ్ళీ ఈరోజు ఎందుకు మీకు రెండు కూడా వ్యత్యాసం గుర్తు చేస్తున్నారంటే, మళ్ళీ బ్యాచ్ తయారయ్యారు. ఇప్పుడు చెప్తూ ఉంటారు మళ్ళీ 2 కేజీల బంగారం ఇస్తాను అని, 4 కేజీల వెండి ఇస్తారు అన్నాడు, లేకపోతే సచివాలయం సెంటర్ లో ఇక్కడ ఒక బెంచ్ కార్ పెడతా అక్కడ ఒక బెంచ్ కార్ పెడతా అండి. ఎన్ని మాయ మాటలు చెప్పేటువంటి వ్యక్తులు. పేదాల పక్షాన నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలో, పెత్తందారులతో మాయ మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు కావాలో మీరే ఆలోచించుకోండి. ఎవరు కావాలి మనకి? ఎవరు కావాలి? జగనందే కావాలా తల్లి? మీకెవరు కావాలి? మీకెవరు కావాలి తల్లి? మీకెవరు కావాలి తల్లి? మీకెవరు కావాలన్నా? మీకెవరు కావాలన్నా? ఈరోజు మంచి చేసినటువంటి ప్రభుత్వం ఒక పక్క, మాయ మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం ఒక పక్క. మళ్ళీ వస్తున్నారు ఊరుల్లోకి, ఎప్పుడూ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి కానీ నాకు గంటన్న ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత అభివృద్ధి గ్రామంలో జరిగిందో మీకు చెప్పడం జరిగింది. వచ్చి ఇదే సెంటర్కి వచ్చి ఈ గ్రామాన్ని గతంలో అభివృద్ధి చేసిన పాపాలు పోలేదు.
మళ్ళీ వచ్చి ఇక్కడే మాట్లాడుతున్నారు. ఒకటే అడుగుతున్నారు, ఇందాక మా వాళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడు చూస్తూ ఉంటే జైహో బీసీ అట. అసలు వాళ్ళకి ఆ పాట అనడానికి ఉచ్చరించడానికి ఏమాత్రం కూడా వాళ్ళకి హోదా గాని స్థాయి గాని లేదు. ఎందుకంటున్నారంటే ఇదే గ్రామంలో మా వదినమ్మ ఈరోజు ఈ జిల్లా పరిషత్కి ప్రథమ, ఈ జిల్లా మొత్తానికి ప్రథమ పౌరురాలుగా, ఈరోజు ఈ జిల్లాకి చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే గ్రామంలో ఉన్నటువంటి మహిళని ఇస్తే మరి ఆ జైహో బీసీలో పోనీ అంబేద్కర్ గారిది పూలేది పెట్టుకోవాలనేటువంటి సంస్కారం మీకు లేదు. మరి ఆడపడుచు మీ గ్రామానికి ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఈ జిల్లాకే ప్రథమ పౌరుల్ని ఎందుకు ఫోటోలో పెట్టుకోలేకపోయారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. అంటే రాజకీయాల కోసమా? రాజకీయాల కోసమే జైహో బీసీ అంటున్నారా మీరు? మీరు జైహో బీసీ అని రాజకీయాల కోసం అంటూ ఉంటే ఇందాక గంటన్న చెప్పినట్టుగా ఈరోజు మంత్రివర్గంలో కాని 17 మంది మంత్రులు ఈరోజు ఎస్సీలు బీసీలు ఉన్నటువంటి ప్రభుత్వం వారు. ఈ జిల్లాకే చైర్మన్ గా మొట్టమొదటిసారి బీసీ మహిళలు ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. ఈ బీసీలో మొట్టమొదటిసారి రాజ్యసభకు పంపించి రాజ్యసభలో ఢిల్లీలో రాజ్యసభలో కూర్చోబెట్టినటువంటి